అక్కడ నుంచి ఇంతవరకు వస్తుంది సార్. ఇంకా లోపల వేరే ప్లేస్ లేదా? వెనకాల చాలా ప్లేస్ ఉంది. ఇదే సార్ కాంపౌండ్. కొంచెం జరగండి అమ్మా. జనరిక్ది అక్కడ ఉండకూడదు. ఫస్ట్ ఇమీడియట్ గా అది పడగొట్టేసేయండి. రోడ్ మీదకి మెయిన్ రోడ్ కి రావాలి. జనరిక్ మెడిసిన్స్ అనేది పబ్లిక్ కి తెలియాలి. ఎన్నిసార్లు చెప్పడం కాదు, ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. అది నేను చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినామని కాదు, ఇంప్లిమెంట్ అయ్యిందా కాలేదా. మీరు ఎందుకు చెప్పలేకున్నారు? పిలిచండి ఎవరినో వాళ్ళని. లేదు రేపే పడగొట్టేసేయండి. ఎందుకు ఉపయోగం లేకుండా పెట్టుకోలేముంది. కానివ్వండి వాళ్ళకి, తొందరగా పెట్టడానికి వేరే రూమ్స్ ఏర్పాటు చేయండి వాళ్ళకి. అది వాళ్ళే చేసుకోవచ్చు సార్. మరి అదని తొందరగా చేయించాను కదా. ఇంక అన్నీ ఎవరికి వాళ్ళే చేసుకుంటారంటే మీరు అట్లీస్ట్ మీ సైడ్ నుంచి పుష్షన్ ఉండద్దు. మీరేమన్నా అంటే మొన్న ఎవడో స్టార్ట్ చేసినాడు వెహికల్స్, అది మాది కాదు ఎవడో వాడంటారు. ఇది అడిగితే అది మాది కాదు ఎవడో అంటారు. ఇది ఏది అడిగినా ఎవరికో ఎవరో ప్లీజ్ చెప్తుంటారు. మీరెందుకు ఇంకా మరి అన్ని వాళ్ళ మీద చెప్తుంటే సార్? ఇప్పుడు వెహికల్స్ ఎంత స్టార్ట్ అవుతుంది నాకు ఏం తెలియదు. అది ప్యూర్లీ డిమాండ్ ప్రోగ్రామ్. అదే నేను అడుగుతుంది. యాజ్ అ సూపరింటెండెంట్ గా మీరు అటెండ్ అయినారా? లాస్ట్ మినిటా ఏదాని కాదు. ఇంటిమేషన్ ఇచ్చారా? ఫరూక్ గారికి ఇంటిమేషన్ వెళ్ళిందా? ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ వచ్చిందా? ఇంటిమేషన్ ఎవరికి రాలేదు. ఎందుకు రాలేదు? ఆర్గనైజర్స్ అనే కాదండి, దిస్ ద హాస్పిటల్ యువర్ ద చైర్మన్. ఇప్పుడు మీరు సూపరింటెండెంట్ గా ఉన్నారంటే మీ హాస్పిటల్ ఏం జరుగుతుందో మీకు తెలీదా? మీరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరా? మీరు అటెండ్ అయినప్పుడు లాస్ట్ మినిట్ లో అయినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మరి మీరు ఎట్లా అటెండ్ అయినారు? మరి దానికి ఆ రోజు ప్రోగ్రామ్ కి మీరు ఎట్లా అటెండ్ అయినారు? లాస్ట్ మినిట్ లో మీరు ఎందుకు చెప్పలేదు? చైర్మన్ గారికి ఎందుకు చెప్పలేదు? మున్సిపల్ చైర్మన్ గారికి కాదు, మున్సిపల్ చైర్మన్ కాదు కానీ చెప్పేది. ఫరూక్ గారికి ఎందుకు చెప్పలేదు? నాకు సంబంధం లేదు సార్. మొత్తం వాళ్ళది మీ అండర్ లో ఉంటుందండి. తెలియకుండా మొత్తం ఇదే మాట సార్. ఇదే మాట రిటర్న్ గా రాసిస్తాను. ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు రిటర్న్ గా రాసిస్తాను. ఇంకా అది కాక ఇప్పుడు దీన్ని మాట్లాడితే మెప్మా వాళ్ళు చేయాలంటారు, మీరేం చేయలేరంటారు. ఇప్పుడు ఈ షాప్స్ ఏదన్నా అంటే అది వాళ్ళు అంటారు. అవును చూపించినారా? చూపించినా. మరి ఇనిషియేషన్ ఎందుకు? మెడిసిన్స్ కొనేది ఎవరు? మెడిసిన్స్ కొనేది ఎవరు? పేషెంట్లే కదా. పేషెంట్లు అంటే అది డాక్టర్ గా మీ రెస్పాన్సిబిలిటీనే కదా. మరి పబ్లిక్ రీచ్ కావట్లేదు అన్నప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది అది ఇమీడియట్ చెప్పినా సార్ వాళ్ళకి. మీరు ఇమీడియట్ గా చెప్పడం గురించి నేను అడగడం లేదు. ఇంప్లిమెంటేషన్ ఎందుకు కావట్లేదు చెప్పడం అనే కాదు కదా. మీ వాళ్ళని దీనికి ఎన్నిసార్లు చెప్పినాడు మా అక్కడ షిఫ్ట్ చేసుకోమని. సరే ఆమె పిలిపించు, ఫోన్ చేసి పిలిపించు. ఆ బీబీని ఏదన్నా చాలా మంది నా దగ్గర వచ్చేస్తే అదే మరి అందుకే చెప్తుంది రోడ్ మీదకి ఉండాలి అని. ఇది ఎవరు యూజ్ చేసుకోవడంలో కామన్ పబ్లిక్ తెలీదు. రోడ్డుకు ఉంటే కదా తెలిసేది. లోపల పెట్టుకొని ఏం చేసుకుంటున్నారు? బిల్డింగ్ శాంక్షన్ అయింది. బిల్డింగ్ శాంక్షన్ అయిన తర్వాత దాని గురించి కన్స్ట్రక్షన్ కానీ దాని గురించి ఏం డీటెయిల్స్ లేవు. అడిగితే ఎవరు ఇంజనీర్స్ అంటారు? బిల్డింగ్ వరకే సార్ శాంక్షన్ అయిన లెటర్ సార్ మనకు ఉండేది. అవునండి, ఇనిషియేషన్ ఎక్కడ ఉంది? దాన్ని స్టార్ట్ చేయించేది మీకు ఇంకేం ఉండదు అసలు? మనకు కాంట్రాక్టర్ ప్లస్ ఇంజనీర్స్ లోపల ఎంట్రీ అయ్యేంతవరకు నాకేం తెలుసు సార్. అంతవరకు మనకి సరే వాళ్ళు సంవత్సరం వరకు రాలేదు అనుకుందాం. సంవత్సరం వరకు రాలే అడిగారా ఫోన్ చేసి? నేను రిపీటెడ్ గా అడిగినాను. ఇప్పుడే టెండర్స్ అయింది, మేము వస్తామని చెప్పాను సార్. ఎప్పుడు? ఎప్పుడు వస్తా అన్నారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు సార్? ఎప్పుడు స్టార్ట్ చేస్తా? డెమాలిషన్ ఆక్షన్ జరిగింది సార్. ఇప్పుడు అందరూ వచ్చినారు మెంబర్స్, డెమాలిషన్ కోసం ఆక్షన్ అయింది. ఎన్ని రోజులు అయింది ఆక్షన్ జరిగి? డెమాలిషన్ వీక్ అయింది సార్, లాస్ట్ వీక్. ఇది ఇది స్మాల్ బిల్డింగ్స్ అన్ని బాగాలేదు. ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకోవచ్చు. మీరేమి ఇంకా సెక్యూరిటీ వాళ్ళు మీరు రాండి. మేము మీరు ఇంక అంతేనా? ఏం చెప్తున్నారు? ఒకటన్నా జరిగిందా? ఇప్పటికి మొన్న గూగుల్ పే చేస్తున్నాను. గూగుల్ పే ఎక్కించుకొని ఎక్కువ ఇంక నేను కంప్లైంట్ పెట్టేస్తున్నా. నేను ఏమైనా చేసుకుంటాను. సో కాదు మీతో మాట్లాడుతున్నాను.
నేను ఈరోజు పెట్టేస్తున్నా కంప్లైంటే అంటారా ప్రతిసారి మీరు చెప్తున్నే కొద్ది ప్రతిసారి నేను ఈరోజు పెట్టేస్తున్నా. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.